కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కర్నూలు నుంచి రామాంజనేయులు లయ ద్వారా అందిస్తారు. రామాంజనేయులు చెప్పండి, కౌంటింగ్ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది? కొన్ని బాక్సుల్లో చూసుకుంటే వాటికి సంబంధించి చెదలు పట్టినట్టుగా కూడా చెప్తున్నారు. అసలు అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మరి కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలకు సంబంధించి ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటల మిగతా జిల్లాలతో పోల్చుకుంటే ఇక్కడ ఎటువంటి ఇబ్బంది అయితే చెదలు పట్టడం కానీ అలాంటి సమస్యలు అయితే ఏం లేవు. అధికారులు కూడా పగడ్బందీ చర్యలు చేపట్టిన నేపథ్యంలో బాక్సులలో అయితే ఎలాంటి ఇబ్బంది అయితే ఏం లేదు. అయితే ఉదయం నుంచి కూడా ఈ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి 54 మండలాలకు సంబంధించి అంటే ఏకగ్రీవాలు మినహా మిగతా ఎంపీటీసీ స్థానాలు చూసుకున్నట్లయితే 484 ఎంపీటీసీ స్థానాలకు గాను ఎంపీటీ స్థానాలకు అలాగే 36 జెడ్పీటీసీ స్థానాలకు ఈ ఓట్ల ప్రక్రియ అనేది నచ్చింది. అయితే మొత్తానికి ఈ ఫలితాల్లో చూసుకున్నట్లయితే ఎంపీటీసీ 484 ఎంపీటీసీ స్థానాలకు గాను వైసీపీ 407 స్థానాలను గెలుచుకుని తన హవాలైతే కొనసాగించింది. అదేవిధంగా టీడీపీ పార్టీ కూడా 62 స్థానాలను కైవసం చేసుకుంది. అలాగే బీజేపీ చూసుకున్నట్లయితే 3 స్థానాలను, సిపిఐ పార్టీ కూడా 2 స్థానాలను, అలాగే ఇండిపెండెన్స్ స్వతంత్ర అభ్యర్థులు కూడా 10 స్థానాలను అయితే కైవసం చేసుకున్నారు. అయితే మొత్తం ఈ ఎన్నికలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా కూడా 16 కేంద్రాల్లో ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగింది. మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో కూడా ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసింది. మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక జెడ్పీసీసీ స్థానాల్లో అంటే ఈ ఇనామస్ పోగా మిగిలిన 36 స్థానాల్లో కూడా మొత్తం కూడా వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఓవరాల్ గా జిల్లాలో ఎంపీడీసీ జెడ్పీడీసీ ఈ కౌంటింగ్ ప్రక్రియలో గత 4 నెలల కాలం నుంచి అభ్యర్థుల్లో టెన్షన్ మయంలో ఉన్నారు. అదైతే ఈ రోజు ఈవినింగ్ కి ఇప్పుడు దాకా అంటే ఒక హాఫ్ అన్ అవర్ కింద వరకు అయితే టెన్షన్ నెలకొంది. అయితే మొత్తానికి అయితే ఈ టెన్షన్ కి అయితే నిలబడింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే భారీగా 407 స్థానాల్లో వైసీపీ అత్యధికంగా గెలిచిన జెడ్పీడీసీ అయితే మొత్తం 36 గాను 36 కైవసం చేసుకుంది. టీడీపీ అయితే జెడ్పీడీ స్థానాల్లో ఒక్కటి కూడా బోని కొట్టని పరిస్థితి. మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ కర్నూలు జిల్లాలో మొత్తం మీద ఈ కౌంటింగ్ ప్రక్రియ ఉదయం నుంచి కూడా ప్రశాంతంగా కొనసాగింది. దీనికోసం జిల్లా వ్యాప్తంగా కూడా పోలీసులు కట్టుదిద్దమైన భద్రతా చర్యలు చేపట్టిన నేపథ్యంలోనే ఈ కౌంటింగ్ ప్రక్రియ అన్నది ప్రశాంతంగా ముగిసింది. అలాగే కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 100 అడుగుల మేర 144 సెక్షన్ లో ఉదయం నుంచి కూడా పోలీసులు అమలు చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే విజయం వదిలించినటువంటి అభ్యర్థులు ఎవరు కూడా కౌంటింగ్ సెంటర్ల వద్ద విజయోత్సవ ర్యాలీలు కానీ సంబరాలు కానీ అలాగే తపాసులు కానీ పేల్చకూడదని చెప్పేసి జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు కూడా ఈ కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎవరిని కూడా ఉండనియకుండా గుంపులుగా లేకుండా అందరినీ దూరం అయితే పంపివేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏది ఏమైనప్పటికీ కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఎంపీడీసీ జెడ్పీడీసీసీ ఎన్నికల్లో చూసుకున్నట్లయితే వైసీపీ మరోసారి తన హవాను అయితే కొనసాగించింది. ఓకే సార్, రిజర్వ్ సూపర్వైజర్స్ అవద్దు నీకు. నాకు అందరి దగ్గర కార్లో సార్ కదా.